ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది ఉమా సాయి కుమార్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ట్యాక్స్ పేయర్స్ మీద రాజమండ్రి నుంచి వచ్చారు మాట్లాడతారు అందరికీ నమస్కారం నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చాను ఈరోజు మనం వింటూ ఉన్నాం ప్రభుత్వ విధానాల వల్ల రైతులు నలిగిపోతున్నారు ప్రభుత్వ విధానం వల్ల కార్మికులు నలిగిపోతున్నారని వింటున్నాం కాకపోతే నేను ఈరోజు ఒక కొత్త వర్గాన్ని పరిచయం చేస్తున్నాను ప్రభుత్వం విధానాల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకి గుండు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎస్పెషల్లీ ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గొట్టు మీద ఉన్నప్పుడు వాడమల్లన్న గొట్టు దాటిన తర్వాత బోడి అన్నట్టు ఉద్యోగాలు చేస్తున్న సమయంలో మా దగ్గర నుంచి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హయ్యెస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేసే గవర్నమెంట్ ఈరోజు మేము చనిపోయినా లేకపోతే ప్రమాదసాధు చనిపోయినా లేకపోతే ఉద్యోగాలు పోయినా మా కుటుంబాలు మా మీద ఆధారపడిన తల్లిదండ్రులు మా పిల్లలు ఈరోజు రోడ్డు మీద పడుతున్నా వాళ్ళని ఆదుకోవడానికి ఏ ప్రభుత్వం వాళ్ళు రావట్లేదు అదే విదేశాల్లో ఇంతంత ట్యాక్సెస్ పే చేస్తుంటే ఏంటి ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీగా ఇస్తున్నారు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇస్తుంది అదే మన దేశంలో ఏం జరుగుతుంది ఇవ్వడం మానేసి మనం ట్యాక్స్ కడుతున్నాం అని చెప్పి ఉన్న పథకాలు తీసేస్తున్నారు ఇది మారాలి మీరు అడగొచ్చు మీరు పన్నులు సెంట్రల్ గవర్నమెంట్ కదా కట్టేది మీరు రాష్ట్ర గవర్నమెంట్కి ఎందుకు అడుగుతున్నారని ఎస్ మీ సెంట్రల్ గవర్నమెంట్కే కడుతున్నాం కాకపోతే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ మరలా తిరిగి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపు పదివేల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది అదే జిఎస్టీ కస్టమ్స్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ముప్పై వేల కోట్లు ఇవన్నీ ఎవరివి రాత్రి పగళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి దాంట్లో ఉన్న కష్టాన్ని కొంచెం గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ పేయర్స్ ఇవి సో నేనేం కోరుకుంటున్నానంటే వీళ్ళని ఒక ఆదాయ వనరులుగా చూడకుండా వీళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వండి అండగా నిలబడండి వాళ్ళకి ఏంటి ఉపాధి కల్పించండి జై హింద్ థ్యాంక్ యూ